ఎట్లా చూడాలంటే దాదాపు 3 ఏళ్ల తర్వాత కదండి ఇది మనం ఈ ఎస్ రికార్డు ఎస్ నమోదు రిలయన్స్ అవ్వడం. రిలయన్స్ ఇది లైఫ్ టైం హైయే చెప్పాలి ఇది. తర్వాత ఎందుకంటే ఇది మార్కెట్ లో లాస్ట్ ఒక 2 మంత్స్ బ్యాక్ ఇదే ర్యాలీ ఇచ్చింది, జూలై ఆగస్ట్ లోను 3-4-5 మంత్స్ బ్యాక్ అదే ర్యాలీ నుంచి మళ్ళీ మార్కెట్ కరెక్షన్ జరిగిన తర్వాత అక్టోబర్ నుంచి మళ్ళీ అక్టోబర్ మిడ్ నుంచి టేక్ ఆఫ్ అయింది 2,300 దగ్గర నుంచి. ఈ రోజు 2,900 నడుస్తుంది. ఇదే ఇదే ఆల్ టైమ్ హై ఇది. యాక్చువల్ గా మార్కెట్ లో రిలయన్స్ లో నిన్న కూడా చెప్పా ఒక టేక్ ఆఫ్ అయ్యింది. ఈ రోజు మనం హైలీ రికమెండ్ చేసిన దాంట్లో కూడా రిలయన్స్ ని మనం ఎనీ డిప్ యూ క్యాన్ బై అంటున్నాము. రిలయన్స్ లో మనకి మార్కెట్ లో ఏంటంటే ఏదైతే ఒక మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత అది అక్టోబర్ మిడ్ ఆర్ నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఒక మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు అయితే ఆ స్టాక్ వెనక్కి తిరగడానికి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకు వెళ్తా ఉంది. ప్లస్ ఏంటంటే దాని క్యాపిటలైజేషన్ కూడా మొత్తం ఇండియన్ మార్కెట్ లోనే రిచెస్ట్ స్టాక్ గా మనం చెప్పుకోవచ్చు. దాని క్యాపిటలైజేషన్ చూసుకున్నట్టయితే ఇప్పుడు అది నిన్నటి రోజుకి ఈ రోజుకి కూడా చూసుకున్నట్టయితే లాస్ట్ 2 డేస్ లోనే ఒక 200 పాయింట్స్ చేంజ్ తీసుకొచ్చినట్టు స్టాక్ ఇది. కాబట్టి ఇన్వెస్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ మీ దగ్గర స్టాక్ ఉంటే యూ కెన్ వెయిట్ ఫర్ దట్ అనదర్ హైస్. అంతే తప్ప కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళు అయితే మాత్రం కొంచెం ఏదైనా మార్కెట్ లో కరెక్షన్ జరిగితే తప్ప, అదర్వైజ్ ఇక్కడ ఏదైతే 200 పాయింట్స్ ఒకేసారి అప్ వెళ్ళిందో ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయ్యి 1 or 2 డేస్ 1 వీక్ కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ టేక్అప్ తీసుకోవడానికి అవకాశం ఉంది. రిలయన్స్ ఇది వెరీ గుడ్ స్టాక్, మీ మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోదగ్గ స్టాక్ ఇది. రైట్. ఇక అంటే ఈ విషయం మీరు నిన్నైతే మీరు ఇచ్చిన దాదాపు 5 టాపిక్స్ మీరు చెప్పారు, అవన్నీ కూడా సర్జ్ చూసాం. అండ్ ఇన్ఫ్యాక్ట్ కాలర్స్ దే ఆర్ వెరీ హ్యాపీ, వాళ్ళు పంపించిన మెసేజ్లు అవన్నీ చూస్తుంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ అబ్జర్వేషన్స్ ఫ్రమ్ యూ అండి. ఈరోజు దేని మీద వెళ్ళొచ్చు అండి, 1 పాయింట్ బై పాయింట్ మనం కనుక మాట్లాడుకుంటూ వస్తే టాటా పవర్. టాటా పవర్ అంటే దాని ఎనర్జీ సెక్టర్ సంబంధించింది అండి. లాస్ట్ 2 డేస్ నుంచి కూడా టాటా పవర్ చెప్తున్నాము. లాస్ట్ వీక్ నుంచి కూడా దాని రికమెండేషన్స్ మన ఎనర్జీ సెక్టర్ లో కొంచెం బాగా పవర్ఫుల్ గా ఉన్న స్టాక్స్ లో టాటా మోటార్స్ కూడా టాటా పవర్ కూడా ఎగ్జాక్ట్ గా మంచి ప్రాఫిట్ ఉంది. ఈ రోజు కూడా 0.62% తోటి అప్ ట్రెండ్ వెళ్తుంది. ఇంకా దాని టార్గెట్ అయితే ఇంకా బాగానే అప్ ట్రెండ్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది సార్. ఈ రోజున సెక్టార్ లో చూసుకున్నట్టయితే ఫైనాన్స్ బ్యాంకింగ్ మాత్రం చాలా డౌన్ లో ఉన్నాయి సార్. సెక్టార్స్ వైజ్ చూసుకుంటే ఓన్లీ రియాలిటీ అండ్ ఐటీ అండ్ ఫార్మా ఎఫ్ఎంసీజి సెక్టార్ ఫార్మా సెక్టార్ ఎఫ్ఎంసీజి ఫార్మా రియాలిటీ ఐటీ ఈ 4 కూడా మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తీసుకుని ముందుకెళ్తున్నాయి. రియాలిటీకి సంబంధించిన దాంట్లో డిఎల్ఎఫ్ అండ్ ఏదైతే మనకి ఫోనెక్స్ లిమిటెడ్ ఉన్నాయో ఈ 2 కూడా ప్రోగ్రెసివ్ ఉన్నాయి. ఐటీ సంబంధించిన దాంట్లో విప్రో ఎంఫసిస్ నిన్న కూడా చెప్పాము. విప్రో ఎంఫసిస్ మూర్తినాయుడు గారు కాలర్ ఉన్నారండి, ఒకసారి కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారు తమేష్. నమస్తే తమేష్ గారు. డెఫినెట్ గా నాయుడు గారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడచ్చు.